ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక వంటింటి చిట్కా. స్ట్రెచ్ మార్క్స్. బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ రావడం కామన్ అయిపోయింది. పొట్ట భాగంలో, చేతుల మీద, కాళ్ళ మీద ఈ స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా ఆకులు, లెమన్, నిమ్మకాయ, అలోవెరా జెల్. న్యాచురల్గా దొరికే అలోవెరా జెల్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముందుగా మనం ఒక నిమ్మకాయని హాఫ్ పీస్లా చేసుకొని ఒక స్లైస్ని ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. హాఫ్ పీస్ లెమన్ని ఇందులో స్క్వీజ్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ 1 టీ స్పూన్ యూజ్ చేద్దాం. 2 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకున్న తర్వాత పుదీనా ఆకులు, ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం, అలోవెరా జెల్ అండ్ పుదీనా ఆకులు ఈ 3 మిశ్రమాలను ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం పేస్ట్ ఫామ్ చేసుకోవాలి. ఇందులో మనం నిమ్మకాయ రసాన్ని యూజ్ చేసాము, అలాగే అలోవెరా జెల్ అంటే కలబంద గుజ్జుని యూజ్ చేసాం. న్యాచురల్గా దొరికేది కూడా మనం యూజ్ చేయొచ్చు. న్యాచురల్గా ఇంట్లో కలబంద ఆకులు ఉంటే వాటి గుజ్జుని కూడా మనం ఇందులో యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫామ్ అయిన పేస్ట్ని మనం స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఒక కాటన్ బౌల్ తీసుకొని సో ఈ విధంగా మనం అప్లై చేయాలి. ఇది నైట్ టైంలో మీరు అప్లై చేయండి. స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని మీద డైరెక్ట్గా ఇలా అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఇలానే పెట్టి కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఈ విధంగా మీరు నైట్ టైంలో ట్రై చేయండి. నెక్స్ట్ డే మీరు మంచి రెస్పాన్స్ని చూస్తారు, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. అండ్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ట్రై దిస్. ఇంట్లో తప్పకుండా ఇది ట్రై చేయండి. పుదీనా ఆకులు, అలాగే నిమ్మకాయ అండ్ అలోవెరా జెల్, కలబంద గుజ్జు ఈ 3 పదార్థాలు కలిపినటువంటి ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది ఫర్ స్ట్రెచ్ మార్క్స్. సో మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.